అంటే మీరు ఇప్పుడే అన్నారు ఇద్ద మాజీ మంత్రి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు వైద్య శాఖ ఎన్టీఆర్ గారి టైంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు ఆయన సమయంలో ఇక్కడికి మంగళగిరికి హాస్పిటల్ వచ్చింది ఆ తర్వాత దాన్ని ఎందుకని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఆయన తర్వాత కూడా ఒక మంత్రిగా మురుగుడు హనుమంతరావు గారు కూడా చేశారు ఆ అతని టైంలో మీరు ఎందుకు దీని మీద పోరాటం చేయలేకపోయారు అంటే ఇప్పుడు ఎంఎస్ఎస్ ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు దాని కంటిన్యూటీ మిస్సింగ్ అయింది తర్వాత ఈ ఈ మేము ఈ ప్రోగ్రాము పోరాటం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏరియా అంతా కూడా చాలా భేదవాళ్ళు నిజంగా మాట్లాడితే ఇప్పటికి కూడా నాకు నా స్ట్రెంగ్త్ కూడా వాడే నా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళు నా దగ్గర నా దగ్గరకు వచ్చే ఆ ఫీజు ఇవ్వాలని కూడా చాలామంది ఉంటారు నేను ఉచితంగా చూస్తుంటాను పంపిస్తుంటాను నేను చాలా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాను పబ్లిక్లో చాలా ఫ్రీ మెడికల్ గ్యామ్స్ కండక్ట్ చేసి అంటే దానివల్ల ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం మొన్న వాళ్ళకేదో మనం పెద్ద బెనిఫిట్ పొందుతామని కాదు వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఎట్ట ఉంది తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఎట్ట ఉన్నాయి వాళ్ళు ఎట్ట చేసుకోగలుగుతున్నారు వాళ్ళు మీట్ కాగలుగుతున్నారు అనేది ఒక అవగాహన మాకు ఏర్పడుతుందని మా ఉద్దేశం అంటే మేము వెళ్ళిపోయి నాలుగు రోజులు ఐదు రోజులకి ట్రీట్మెంట్ కోర్స్ ఇస్తాము అట్లా కాకుండా కొన్ని కొన్ని రేరు డిసీజెస్ని ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసినప్పుడు అట్లాగే కొన్ని కొన్ని ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఒక థైరాయిడ్ డిజార్డర్ ఉందనుకోండి థైరాయిడ్ డిజార్డర్ కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక ఐడెంటిఫైలితే వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ రాదు అట్లాగే వాళ్ళకి తెలివితేటలు మామూలుగా ఉంటాయి మిగతా పిల్లలలో ఉంటారు అట్లా కాకుండా మనం థైరాయిడ్ డిజార్డ్ ఎర్లీ స్టేజ్లో కనుక రికగ్నైజ్ చేయలేకపోతే వాళ్ళ అంగవైకల్యం అవుతూ ఉంటారు మందమతులు అవుతారు తెలివితేటలు ఉంటారు దానివల్ల తల్లిదండ్రులకి బర్డెను సొసైటీకి కూడా బర్డెను తనకు తనే బడ్డెను కాబట్టి ఇలాంటి వైడం చేసినా క్యాంప్స్ పెట్టాను అంటే క్యాంప్స్ పెట్టినప్పుడు మాకు అనిపించింది అనమాట ఒక మేము ఇండివిజువల్ ప్రైవేట్ ప్రాక్టీషన్స్గా మేము చేస్తుంటే కొంతమందికే చేయగలుగుతాము అదే ప్రభుత్వ వైద్యశాల కనుక బలోపేతంగా అయితే బలంగా కనుక ఉంటే ఇంకా చాలామందికి సొసైటీలో చేయగలుగుతారని చెప్పేసి మా అభిప్రాయం అందుకే దీన్ని టేకప్ చేసాము మేము బేసిక్గా మా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ నేను చదివింది కూడా గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివాను గుంటూరు మెడికల్ కాలేజీలో అప్పుడు నా ఫీజు నాలుగు వందల యాభై రూపాయలు అట్లాగే పీజీ చేశాను వైజాగ్ మెడికల్ కాలేజీలో చేశాను నాకు వచ్చిన స్టైపును నాలుగు వందల యాభై రూపాయలు అంటే నాలుగు వందల యాభై రూపాయలతో మేము చదువుకోగలిగినప్పుడు ఇప్పుడు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ పోతే కోటి రూపాయలు ఎంబీబీఎస్కి మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇయర్లీ ఫీజులు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు విద్యని వైద్యాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేశారు మాకు కావాల్సింది అది కాబట్టి అట్లాంటి ఎప్పటికేమంది కమర్షియల్ ఎలిమెంటు గవర్నమెంటే ఇంట్రడ్యూస్ చేసింది ఎడ్యుకేషన్ ఎప్పుడైతే నువ్వు అలాగా డబ్బులు ఉన్నవాడు చదువుకోవాలి డబ్బులు ఉంటు కట్టి చదువుకోవాలన్నప్పుడు ఆటోమేటిక్గా వాడు డబ్బుల కోసమే చదువుతాడు ఒకవేళ ఉదాహరణకు ఒక బిజినెస్ పెట్టామనుకుంటే కోటి రూపాయలు పెట్టుబడి పెడితే దాని మీద ఎవరి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే ఇది కూడా అందుకనే కమర్షియల్ ఎలిమెంట్ పెరిగిపోయింది కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి నా పర్సనల్ ఉద్దేశం అయితే టేక్ ఓవర్ చేయాలి టేక్ ఓవర్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజాహృదయం ఉన్నవాళ్ళు సామాజిక సేవ చేద్దాం అనుకునేవాళ్ళు సొసైటీలో వస్తారు అసలు ఈ గొడవలు జరగవు తర్వాత ఈ డబ్బులు గొడవ కూడా ఉండదు అప్పుడు ఫీజులు కూడా ఎక్కువ తీసుకెళ్లి ఎందుకంటే ఆల్రెడీ సామాజిక స్పృహ వాళ్ళ ప్రవేశిస్తుంది అందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎలా దీంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంసీఏ కరికులంలో మార్పులు చేశారు ఏమనంటే లైఫ్ స్కిల్స్ డెవలప్మెంటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నేనున్నాను ఒక మున్సిపల్ స్కూల్లో చదివా నేను నా స్కూల్ ఫీజు తొమ్మిది రూపాయలు నేను సిక్స్త్ క్లాస్లో చదివినప్పుడు నాకు పదిహేను రూపాయలు స్కాలర్షిప్ వచ్చేది అట్లాగే ఇంటర్మీడియట్ యాభై ఐదు రూపాయల ఫీజు నూట యాభై రూపాయల ఫీజు నాకు స్కాలర్షిప్ వచ్చేది అంటే నేను ఏం ఖర్చు పెట్టుకోకుండా చదివాను కాబట్టి ఏ మా సామాజిక బాధ్యత చేస్తున్నాను అదే నేను కూడా పెట్టుబడి పెట్టి క్యాప్ క్యాపిటేషన్ ఫీజు కట్టి అన్ని గట్టి చదివితే నేను కూడా ఇలా ఉండేవాడిని కాదేమో నేను కూడా కమర్షియల్ పర్సన్ అయిపోయేవాడేమో అందుకని మేమేమంటున్నామంటే విద్యారంగాన్ని కంప్లీట్గా ప్రభుత్వపరం చేయాలి అట్లా వైద్య రంగాన్ని కూడా కంప్లీట్గా ప్రభుత్వపరం చేయాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తప్పకపోతే ఈ వరల్డ్ బ్యాంక్ రూల్స్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వరల్డ్ బ్యాంక్ రూల్స్ వరల్డ్ బ్యాంక్ రూల్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అది చేయలేకపోతే ఈ పీపీపీ విధానంలో పర్ఫెక్ట్ మానిటరింగ్ ఉండాలి ఆ మానిటరింగ్ లేకపోతే దోచుకోవడమే అవుతుంది అని నా ఉద్దేశం అంటే మీరు ఇప్పుడే అన్నారు వైద్య రంగంలో అవినీతి జరుగుతుందనే మీ మాటల్లోనే నేను చెప్పక్కర్లేదు అది జగమరిగిన సత్యం చాలా చోట్ల అందరూ ఇప్పుడు ఏ బిజినెస్ ఏదైనా సరే ఇప్పుడు మన రాజకీయ నాయకులను తీసుకున్నాం అనుకోండి తొంభై శాతం మంచిగా ఉంటే పది శాతం అవినీతి పనులు ఉంటారు ఒక లాయర్ని తీసుకున్నా ఉంటారు అట్లాగే ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ని తీసుకోండి ఉంటారు కొంత పరిస్థితిని డాక్టర్లు అందరూ అవినీతి పనులు కరెక్ట్ కాదు కొంతమంది ఉంటారు ఉండకుండా ఉండరు దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి దానికి మనమే చెప్పలేం కానీ అసలు ఈ కమర్షియల్ ఎలిమెంటు వైద్య వృత్తిలో ఎప్పుడూ ప్రవేశించిందంటే హెల్త్ కేర్ని ఇండస్ట్రీ చేశారు నైన్టీన్ ఎయిటీ టూలో ఇందిరాగాంధీ గారు పవర్లో ఉన్నప్పుడు దీన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీ చేశారు ఇండస్ట్రీ చేస్తే అంటే ఇండస్ట్రీ అని తెలుగులో ఏమంటాం మనం వాణిజ్య సంస్థ వ్యాపార సంస్థ కాబట్టి ఆ రూల్స్ అన్నీ హాస్పిటల్స్కి వర్తిస్తాయి దీంట్లో ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన హాస్పిటల్స్ అన్ని మా హాస్పిటల్కి నా కమర్షియల్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అది అలాగే కరెంటు కమర్షియల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువే ఉంటుంది మాకు ఇవన్నీ ఉంటాయి నా చిన్న హాస్పిటల్కి ఎన్ని ఉంటాయి పెద్ద పెద్ద హాస్పిటల్కి ఏముంటాయి అలాగే ప్రజలు కూడా ఏమిటంటే యాంబియన్స్ కావాలని కోరుకుంటున్నారు యాంబియన్స్ అంటే ఇప్పుడు డాక్టర్గా నేను చదువుకున్నాను నేను చదువుకునే పెద్ద రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నాను నేను నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా దగ్గర కొత్త సెక్టరే వస్తారు హయ్యర్ సెక్టర్ రారు హయర్ సెక్టర్ ఏం చేస్తారంటే మంచి యాంబియన్స్ ఉండి సెంట్రలైజ్డ్ ఏసీ ఉండి కార్పెట్ వేసి తర్వాత డీలక్స్ రూమ్లు ఉండి వాటిలో ఏసీలు ఉండి టీవీలు ఉంటే అది బాగుంటుంది ట్రీట్మెంట్ అని కానీ పోతున్నారు అలా కాకుండా ఎస్ఎస్ ది క్వాలిటీ ఆఫ్ ఏ డాక్టర్ ఈ డాక్టర్ ఎలా చూస్తాడు ఎలా చేస్తాడు అనేసి వాడు ఎక్కడైనా ఉండొచ్చు సింగు చిన్న రూమ్లో ఉండొచ్చు లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండొచ్చు లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ ఉండొచ్చు కాబట్టి జనము అది కాకుండా క్వాలిటీ ఆఫ్ డాక్టర్ని ఎస్సెస్ చేసుకోండి ఇచ్చే ట్రీట్మెంట్ అసెస్ చేసుకోండి అందరు డాక్టర్లు అవినీతి పనులు అనుకోవద్దు అందరు డాక్టర్లు వ్యాపారస్తులు అనుకోవద్దు తొంభై శాతం మంచివాళ్ళే ఉన్నారు కాబట్టి అట్టండ్ చూస్ చేసుకుని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పుడే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం